वेलकम टू राज स्मार्ट लर्नर्स अंदर नमस्कार मन वीडियो चला चला मुख्यमंत्री अंशा गुरी तेजुना अंटे अभी मन मध्यकाल सिविल ग्रूप वन का वीट की मतमे मेन्स अने अंत डिस्क्रिप्टिव टाइप आंसर अने वाय इकड़ डिस्क्रिप्टिव टाइप रायने मामूल विषय का చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయం అయితే ఇవన్నీ కూడా వివిధ సంవత్సరాల్లో అడిగినటువంటి క్వశ్చన్ పేపర్స్ ఇవి కూడా అన్ని కూడా క్వశ్చన్ పేపర్స్ ఇక్కడ ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్స్ తెలియజేద్దాం అనేటువంటి ఉద్దేశంతో క్వశ్చన్ పేపర్లు అన్నీ కూడా తీసుకొని మీకు చెప్పడం జరుగుతూ ఉంది సో మనం అందరికీ తెలుసు ఎందుకంటే మెయిన్స్లో వచ్చేటువంటి మార్కులను బేస్ చేసుకునే మనకు ఇంటర్వ్యూలు అనేటువంటివి జరుగుతాయి సో ఇంటర్వ్యూ జరగాలంటే మనకు మెయిన్స్లో ఎక్కువ మార్కులు రావాలి మెయిన్స్లో ఎక్కువ మార్కులు రావాలంటే మనం అద్భుతంగా రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆన్సర్ బాగా రాస్తే మనకు ఎక్కువ మార్కులు వచ్చేదానికి ఇక్కడ అవకాశం ఉంటుంది సో కాబట్టి మరెందుకు ఆలస్యము ఎలాంటి క్వశ్చన్లకు ఎలాంటి ఆన్సర్ రాయాలో మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకు చాలా రకాలైనటువంటి పదాలు అనేటువంటివి క్వశ్చన్ పేపర్లో కనపడుతూ ఉంటాయి సో ఆ పదాలకు ఏ విధంగా ఆన్సర్ రాయాలనేటువంటిది చాలామందికి తెలియదు అప్పుడు ఏమైతే ఆటోమేటిక్గా మనకు మార్కులు తగ్గిపోయేదానికి అవకాశం ఉంటాయి కాబట్టి సో ఒకసారి మీరు బాగా ఈ వీడియోని చూడండి మీరు దాని ప్రకారం ఆన్సర్ రాస్తే కనుక మీకు ఎక్కువ మార్కులు వస్తాయి అందులో ఎటువంటి డౌట్ కూడా లేదు మరి ఎందుకు ఆలస్యం ఉదాహరణకు నేను ఒక క్వశ్చన్ చదువుతాను ఎక్స్ప్లెయిన్ ది సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎక్స్ప్లెయిన్ ఇక్కడ క్వశ్చన్ ఇంపార్టెంట్గా పదాలు ఇంపార్టెంట్ సో ఎక్స్ప్లెయిన్ అని అడిగాడు సో గ్రూప్ వన్ కానీ గ్రూప్ వన్ మెయిన్స్ మరియు సివిల్స్ మెయిన్స్ అంటే సివిల్ సర్వీస్ రాసేటువంటి వాళ్ళకు గ్రూప్ వన్ మెయిన్స్ రాసేటువంటి వాళ్ళకు ఈ వీడియో ఎక్కువగా ఉపయోగపడుతుంది మిగతా వాళ్ళకు కూడా ఎంతో రకాలుగా ఉపయోగపడుతుంది అన్ని డిగ్రీ కాలేజ్ లెక్చర్స్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే కనుక అకాడమిక్ పర్పస్గా కానీ ఏ విధంగా అయినా కూడా మీరు ఈ వీడియోని ఉపయోగించుకోవచ్చు సో ఇక్కడ ముఖ్యంగా మనం చూద్దాం ఎక్స్ప్లెయిన్ అన్నాడు ఎక్స్ప్లెయిన్ ది సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అన్నాడు ఓకేనా సో ఎక్స్ప్లెయిన్ అంటే మనం తెలుగులో ఏమంటాం మామూలుగా ఎక్స్ప్లెయిన్ అంటే వివరించండి అంతే కదా మనకు ఎక్స్ప్లెయిన్ ద సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అన్నాడు అంటే ఇక్కడ ఏంటి అర్థాన్ని క్లియర్గా చెప్పండి మరియు ఆ అర్థానికి సంబంధించినటువంటి వాడిని విశదపరచాలి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి అంటే ప్రతిదీ కూడా మనం ఇక్కడ క్లియర్గా విశదపరచాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక్కడ మనం రాసినటువంటి దానికి మనం ఏం చేయాలి అంటే పూర్తి స్థాయిలో సమాధానం అనేటువంటిది రాయాలి పూర్తి స్థాయిలో సమాధానం రాయాలి పూర్తి స్థాయిలో సమాధానం అనేటువంటిది రాయాలి నిహచ్చు పూర్తి స్థాయిలో సమాధానం అనేటువంటిది రాయాలి అదేవిధంగా రాసేటప్పుడు ఇంపార్టెంట్ పదాలు ఏమైనా వస్తే ఇంపార్టెంట్ పదాలు ఏమైనా వస్తే వాటికి అర్థ వివరణ అనేటువంటిది ఇవ్వాలి అంటే ఇక్కడ అర్థ వివరణ అనేటువంటివి ఇవ్వాలి మరియు వాటిని మనం సింపుల్గా చెప్పాలంటే నిర్వచనాలు అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాం అంటే ఆ పదాన్ని కూడా విదేశీకరించాల్సినటువంటి అవసరం అయితే కూడా ఇక్కడ మనకు ఉంటుంది అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ అన్నప్పుడు మనం ఇంకా ఏం చేయాలంటే ఆన్సర్ రాస్తూ ఉంటాం ఆన్సర్ రాసేటప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనేటువంటివి ఇవ్వాలి అంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్ అనేటువంటివి ఇవ్వాలి మనం తెలుగులో ఉదాహరణలు అనేటువంటి పేరుతో పిలుస్తాం సో బెస్ట్ ఎగ్జాంపుల్స్ కానీ మనం ఇచ్చినట్లయితే కనుక ఆ క్వశ్చన్ చాలా బాగా స్పష్టంగా మనం ఆన్సర్ రాసినట్టు మనము పరిగణించవచ్చును అదే విధంగానే ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ఎక్స్ప్లెయిన్ అన్నప్పుడు ప్రస్తుత పరిస్థితిని కూడా మనము వివరిస్తే కనుక చాలా బాగుంటుంది ప్రస్తుత పరిస్థితిని కూడా చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేసినాం కాబట్టి మనం వివరిస్తే కనుక అద్భుతమైనటువంటి ఆన్సర్గా ఇది వస్తుంది బాగా గుర్తుపెట్టుకోవాలి సో కాబట్టి మీరు రాసేటువంటిది ప్రతి ఒక్కటి కూడా అర్థవంతంగా ఉండాలి స్పష్టంగా ఉండాలి
చాలా వివరణాత్మకంగా ఉంటుంది. అంటే స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ దగ్గర వరకు కూడా ఎక్కడా కూడా డీవియేషన్ కాకూడదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఉదాహరణలు ఇవ్వాలి, అర్థ వివరాలు ఇవ్వాలి, నిర్వచనాలు ఇవ్వాలి, మరియు ఇక్కడ ప్రస్తుత పరిస్థితిని కూడా మనము వాటి గురించి క్లియర్గా మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా రాసినట్టే కనుక ఎక్స్ప్లెయిన్ అనేటువంటి దానికి సరైనటువంటి మనము ఆన్సర్గా అది పరిగణించబడుతుంది. అదేవిధంగా నెక్స్ట్ మరొక క్వశ్చన్ తీసుకుందాం. ఏదో మరొక క్వశ్చన్ పికప్ తీసుకుందాం. ఇక్కడ ఉదాహరణకు డిస్క్రైబ్ ద సోషియో అండ్ కల్చరల్ కండిషన్స్ అండర్ ది శాతవాహనస్ అన్నాడు. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంది, డిస్క్రైబ్ అనేటువంటిది ఇక్కడ డిస్క్రైబ్ అన్నాడు, డిస్క్రైబ్ అన్నాడు. ఇక్కడ కూడా మనం ఇప్పుడు చెప్పినటువంటి దానికి చాలా దగ్గర సంబంధము, చాలా దగ్గర పోలికలు ఉంటాయి. ఇక్కడ కూడా డిస్క్రైబ్ అంటే చాలా క్లియర్గా ఇక్కడ కూడా వివరించడమే వస్తుంది, డిస్క్రైబ్ అంటే కూడా వివరించడమే వస్తుంది. అయితే ఇక్కడ ఏం రాయాలి అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ కూడా స్పష్టంగా రాస్తున్నాం, కానీ ఇక్కడ డిస్క్రైబ్ అనేటువంటి పదం ఉపయోగించాడు కాబట్టి ఇక్కడ అంశానికి సంబంధించినటువంటి గుణగణాలను చర్చించాలి, గుణగణాలను వివరించాలి, గుణగణాలను వివరించాలి. అంటే ఏంటి సార్, అంటే అందులో ఉండేటువంటి లోపాలను గురించి కూడా తెలిపాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే లాభాలు ప్లస్ లోపాలు లేదా నష్టాల గురించి కూడా మనము తెలియజేయాల్సినటువంటి అవసరం అయితే ఇక్కడ ఉంటుంది. అంటే ఈ డిస్క్రైబ్ అనేటువంటి పదం ఉపయోగించాడు కాబట్టి మనము మంచి చెడు విషయాల గురించి కూడా మనము గుణగుణాలతో సహా వివరించాల్సినటువంటి అవసరం కూడా ఇక్కడ మనకు ఉంటుంది. ముఖ్యంగా అందులో ఉండేటువంటి లక్షణాలను రాయాలి. ముఖ్యంగా ఏవైతే క్వశ్చన్ అడుగుతున్నాడో ఆ క్వశ్చన్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు కూడా మనం ఇక్కడ వివరించినట్లయితే కనుక డిస్క్రైబ్ అనేటువంటి పదానికి స్పష్టంగా మనము ఆన్సర్ రాసినటువంటి వాళ్ళము అవుతాము. సో అర్థమైంది కదా. సో నెక్స్ట్ మనము ఇంకా ఏంటంటే ఇంకొక రకమైనటువంటి పదాన్ని తీసుకుందాం. ఇంకొక పదాన్ని గురించి కూడా మనం ఇక్కడ తీసుకుందాం. ఇప్పుడు ఉదాహరణకు ఇవాల్యుయేట్ ద పలవాస్ కంట్రిబ్యూషన్ టు ఇండియన్ కల్చర్ అన్నాడు. సో ఇక్కడ పదం ఏంటి, ఇవాల్యుయేట్, ఇవాల్యుయేట్ అన్నాడు. ఇక్కడ ఇవాల్యుయేట్ అంటే ఏంటి చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా చెప్పాలంటే ఇవాల్యుయేట్ అంటే మూల్యాంకనం చేయడము, సింపుల్గా చెప్పాలంటే మూల్యాంకనం చేయడం, మూల్యాంకనము చేయడము. లేదా ఇవాల్యుయేట్ అన్నాడు కదా, మనకు స్పష్టమైనటువంటి తెలుగులో అర్థం ఏంటి ఇవాల్యుయేట్ అంటే అంచనా వేయడము. వాస్తవంగా చెప్పాలంటే అంచనా వేయడము. ఇక్కడ అదే కదా అడిగింది. సో ఇవాల్యుయేట్ ద పల్లవాస్ కంట్రిబ్యూషన్ టు ఇండియన్ కల్చర్ అంటారు. సో ఇక్కడ మనము ఇవాల్యుయేట్ అనేటువంటి పదం వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఆన్సర్ రాయాలనేటువంటిది ఇక్కడ మనము చూద్దాము. ఇవాల్యుయేట్ అనేటువంటి పదం వచ్చినప్పుడు మనము ఆ క్వశ్చన్కు సంబంధించినటువంటి యోగ్యత ప్రమాణాలను మనము రాయాల్సినటువంటి ఉంటుంది. అంటే ఏంది, ఇంపార్టెన్స్ను కూడా రాయాలి, ప్రాముఖ్యతను కూడా మనము రాయాల్సినటువంటి అవసరము ఉంటుంది. అదేవిధంగానే బాగా గుర్తుపెట్టుకొని క్రమబద్ధంగా ఉండాలి ఆన్సర్. ఇక్కడ క్రమబద్ధంగా ఉండాలి. ఇవాల్యుయేట్ చేసేటప్పుడు ఎక్కడా కూడా డీవియేషన్ అనేటువంటిది కాకూడదు, ఎక్కడా కూడా డీవియేషన్ కాకుండా అర్థవంతమైనటువంటి రీతిలో మనము దాన్ని అంచనా వేయగలగాలి. అప్పుడే మనకు మంచి ఆన్సర్ అవుతుంది, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇవాల్యుయేట్ అన్నాడు కాబట్టి ప్రస్తుత పరిణామాలతో పాటు జరిగేటువంటి పరిణామాలు, రాబోయేటువంటి పరిణామాలు కూడా ఇక్కడ మనము అంచనా వేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే పాస్ట్ ఏంటి, ప్రజెంట్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి అనేటువంటిది ఇక్కడ రాయాలి.
అంటే రాబోయేటువంటి కాలంలో కూడా ఏం జరుగుతుందనేటువంటిది ఒక అంచనాక అనేటువంటిది రాయాలి. అంటే మనము కన్క్లూజన్ టైప్లోకి వచ్చేటప్పటికి ఆ క్వశ్చన్కు సంబంధించినటువంటి ఒక అంచనాకు నువ్వు సక్రమైనటువంటి కన్క్లూజన్కు రావాల్సినటువంటి అవసరము ఉంటుంది. అప్పుడే అది మంచి ఆన్సర్గా అది పరిగణించబడుతుంది. సో కాబట్టి ఇక్కడ భవిష్యత్తులో చేయాల్సినటువంటి పనులు కూడా మనం చర్చించడానికి అవకాశం అయితే ఇక్కడ ఉంటుంది. సో ఈ విధంగా చేస్తేనక ఇవాల్యుయేట్ అనేటువంటి పదానికి అర్థవంతమైనటువంటి ఆన్సర్గా మనం దాన్ని పరిగణించవచ్చు. తర్వాత మరొకటి చూద్దాం. ఇక్కడ మరొక క్వశ్చన్ చూద్దాం. క్రిటికలీ అనలైజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ సముద్రగుప్త అన్నాడు. క్రిటికలీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంది, క్రిటికలీ అన్నాడు. సో చాలా చాలా వాటిల్లో కూడా ఈ క్రిటికలీ అనేటువంటి పదాన్ని ఎక్కువగా ఉపయోగించడం అనేటువంటిది జరిగింది. సరే సార్, మరి క్రిటికలీ అన్నప్పుడు మనం ఏం రాయాలి? క్రిటికలీ అనలైజ్, క్రిటికలీ అనలైజ్, క్రిటికలీ అనలైజ్ అన్నాడు. అంటే ఇక్కడ మనం దాని తెలుగులో స్పష్టమైనటువంటి అర్థం ఏంటి, విశ్లేషణాత్మకంగా మనం రాస్తున్నాం ఇంతకుముందు, ఇక్కడ ఏంది విశ్లేషణాత్మకంతో పాటు విమర్శనాత్మకంగా, విమర్శనాత్మకంగా ఆన్సర్ అనేటువంటిది రాయాలి. అంటే నువ్వు మంచి చెడులను గురించి లోపాలను గురించి చర్చిస్తూనే నీ యొక్క అభిప్రాయాలను కూడా ఇందులో రాయవచ్చును. అంతేకాకుండా మీరు ముఖ్యంగా విమర్శనాత్మకమైనటువంటి దృష్టితో ఆ క్వశ్చన్కు ఆన్సర్ రాయాల్సినటువంటి అవసరము ఉంటుంది. సో ఇక్కడ మనము విమర్శ చేయాలి, సద్విమర్శ అనేటువంటి పేరుతో పిలుస్తాం. అంటే పూర్తి స్థాయిలో ఒకే రకమైనటువంటి విమర్శ చేయకూడదు. మనము అభిప్రాయాలు చెబుతూనే అది కొంచెం మోడరేట్గానే మాత్రమే ఉండాలి, కానీ అది ఎక్స్ట్రీమ్గా విమర్శ అయితే మాత్రము ఉండకూడదు, విమర్శ అయితే మాత్రము చేయాలి. అదేవిధంగా విమర్శ చేస్తూనే నీ యొక్క అభిప్రాయం, నీ సొంత అభిప్రాయం కూడా ఇక్కడ చెప్పచ్చు. నీ సొంత అభిప్రాయాలు అనేటువంటివి కూడా ఇక్కడ నీకు చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ క్రిటికలీ అనలైజ్ అన్నాడనమాట, విశ్లేషణాత్మకంగా విమర్శనాత్మకంగా మనము రెండు కూడా ఇక్కడ మనము చెబుతూ ఉన్నాం. కాబట్టి అంతేకాదు ఏవైనా మార్పులు కానీ వచ్చినట్టయితే, లేటెస్ట్ డెవలప్మెంట్స్ కానీ వచ్చినట్టయితే కనుక, లేటెస్ట్ డెవలప్మెంట్స్ కానీ వచ్చినట్టయితే కనుక వాటిని గురించి కూడా ఇక్కడ చర్చించవచ్చు. కొత్తగా వచ్చినటువంటి వాటిని కూడా మనము ఇక్కడ చర్చించవచ్చు. ఈ విధంగా అంటే మనం ఏంది ఆన్సర్ రాసేటప్పుడు మంచి చెడుల గురించి చర్చిస్తూనే విమర్శనాత్మకమైనటువంటి దృష్టితో కూడా మనము ఆన్సర్ రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడే అది మంచి ఆన్సర్గా అది మనకు పరిగణించబడుతుంది. సో సివిల్స్, మెయిన్స్, గ్రూప్ వన్ మెయిన్స్ లాంటి ఈ ఎగ్జామ్స్లలో ఈ పదాలు అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇవే కాకుండా ఇంకా నీ యొక్క శైలిలో ఆన్సర్ అనేటువంటివి ప్రజెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ట్రేస్ అవుట్ అనేటువంటి పదం ఉపయోగిస్తాడు అప్పుడప్పుడు, కనుగొను అని చెప్తాడు. సో అప్పుడు కూడా ఏం చేస్తాం మనము, మనకు తెలిసినటువంటి అంశాన్ని క్లియర్గా రాస్తూనే సో పదాన్ని ఆన్సర్కు ఈ విధంగా ఆన్సర్ రాస్తే బాగుంటుంది అనేటువంటిది మనంతకు మనమే ఎస్టిమేషన్ చేసుకొని రాయాల్సినటువంటి అవసరం అయితే మనకు ఇక్కడ ఉంటుంది. సో ఇంకా కొన్ని పదాలు చూద్దాం. ఉదాహరణకు ఇక్కడ కానీ మీరు చూసినట్టయితే కనుక, సో డిస్క్రైబ్ చెప్పేశాం మనము, ట్రేస్ అవుట్ చెప్పేశాం, అనలైజ్ అన్నాడు. అనలైజ్ అంటే విశ్లేషణాత్మకంగా, అంటే ఒక అంశానికి సంబంధించినటువంటి దాన్ని విశ్లేషణ చేస్తూ మనము సమాధానం అనేటువంటిది స్పష్టంగా అర్థవంతమైనటువంటి రీతిలో రాయాల్సినటువంటి అవసరము ఉంటుంది. అదేవిధంగా ఒక్కొక్కసారి ఈ డిస్క్రైబ్తో పాటు ఎస్టిమేట్ అంటే అంచనా వేయు, ఇప్పుడే మనం చెప్పామన్నమాట. అంటే ఉదాహరణకు అశోకుని యొక్క గొప్పతనాన్ని గురించి నువ్వు అంచనా వేయము అంటావు. సో కన్క్లూజన్కి వచ్చేటప్పుడు నువ్వంటూ నీ యొక్క సొంత అభిప్రాయాలతో ఒక అంచనా కనేటువంటిది ఇందులో రావాల్సినటువంటి అవసరము ఉంటుంది. రైట్ ఆన్ ఎస్ఏ అంటాడు ఒకసారి, రైట్ ఆన్ ఎస్ఏ
సమ్ వేదిక్ కల్చరో లేకపోతే నాక ఇంకొక ఇన్ఫ్లేషన్ గురించో లేకపోతే నాక ఏదైనా వ్యక్తి గురించో ఇతర రకరకాలుగా అడిగేదానికి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు నువ్వు దానికి సంబంధించినటువంటి ఉపోద్ఘాతం దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా పూర్తి స్థాయిలో సమాచారం అంతా కూడా రాయాల్సినటువంటి అవసరము ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మరొక పదం ఉదాహరణకు ఇక్కడ డిఫైన్ ద ఇన్ఫ్లేషన్ సిస్టమ్ ఆఫ్ ఇండియా అన్నారు. ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ డిఫైన్ అనేటువంటి పదం ఉపయోగించారు అనుకుందాం. డిఫైన్ అంటే ఇక్కడ ఏంటి, నిర్వచించడము. డిఫైన్ అంటే ఇక్కడ నిర్వచించడము. ఏంటి సార్ నిర్వచించడం అంటే, ఇక్కడ క్లియర్గా అడిగినటువంటి దానికి మాత్రమే స్పష్టంగా సూటిగా సమాధానం రాస్తే గనక అది డిఫైన్ కిందికి వస్తుంది. సో సూటిగా రాయాలి ఆన్సర్, సూటిగా సమాధానం అనేటువంటిది రాయాలి. డిఫైన్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ద్రవ్యోల్బణం అంటే ఏంటి, ద్రవ్యోల్బణం యొక్క నిర్వచనాల గురించి నువ్వు చెప్తావు, దాని యొక్క లక్షణాల గురించి, దాని యొక్క కారణాల గురించి చెప్తావు, ఏమైనా సూచన ఉంటే కూడా ఇక్కడ నువ్వు చేయొచ్చు. అంటే ఒక్కొక్కసారి 10 మార్కులకు వచ్చినా, 5 మార్కులకు వచ్చినా, 20 మార్కులకు వచ్చినా, అంతకంటే పెద్ద క్వశ్చన్ అనేటువంటిది యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఇట్. బేస్డ్ ఆన్ దట్ మీరు ఏం చేయాలి, ఆన్సర్లు రాయాలి. సో ఇలాంటి పదాలన్నీ కూడా ఇంకా రకరకాలుగా ఉంటాయి. మ్యాక్సిమం ఇప్పుడు నేను చెప్పినటువంటి పదాలే ఎక్కువగా ఉపయోగిస్తారు ఎగ్జామ్స్లలో. సో కాబట్టి మీరంతా కూడా ఈ విధంగా కానీ మనం కానీ మా ఆన్సర్లు కానీ రాసినట్టయితే కనుక అది చాలా మంచి ఆన్సర్ అవుతుంది. మిగతా వాళ్ళకంటే కూడా మనం ఎక్కువ మార్కులు సంపాదించడానికి ఇక్కడ ఎక్కువ అవకాశం అయితే కూడా ఉంటుంది. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, గ్రూప్ 1 లాంటి, సివిల్స్ మెయిన్స్ లాంటి ఎగ్జామ్స్ రాసేటప్పుడు చాలా స్పష్టంగా ఉండాలి, అక్షరాలు అందంగా ఉండాలి, తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి ప్రయత్నం చేయాలి. ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనం అడిగినటువంటి దానికి మాత్రమే ఆన్సర్ రాయాలి, కానీ వేరేది ఎక్కడా కూడా డివియేట్ అనేటువంటిది కాకూడదు. చాలా స్పష్టంగా ఉండాలి, అక్షరాలు కూడా అందంగా ఉండాలి. అంతేకాదు మనము 10 మార్కులకు వస్తే అయితే మహా అంటే కనుక ఒక 2 పేజీలు రాయాలి చాలు. మనము ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇచ్చి కూడా మార్కులు తక్కువ ఉన్నాయంటే మనకు టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి అక్కడ ఎన్ని మార్కులు ఇచ్చాడు, ఎంత టైం ఉంది అనేటువంటిది మనము వేరుచి వేసుకొని మనం టైంను కానీ తక్కువ టైంలో కానీ మనం ఎక్కువ ఆన్సర్ రాసేదానికి కానీ ప్రయత్నం చేసినామంటే కనుక మొత్తం మనకి ఇచ్చినటువంటి టైంలో అన్ని క్వశ్చన్స్కు కూడా మనం ఆన్సర్ రాయొచ్చు. అప్పుడే మనకు ఎక్కువ మార్కులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో టైం మేనేజ్మెంట్ ఒకటి, చాలా క్లియర్గా స్పష్టంగా రాయడం అనేటువంటిది ఒకటి, అందంగా రాయడం అనేటువంటిది ఒకటి, సూటిగా సమాధానం రాయడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి కానీ మీరు పాటిస్తే కనుక అందరికంటే ఎక్కువ మార్కులు వస్తాయనడంలో ఎటువంటి సందేహము కూడా లేనే లేదు. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, కష్టపడినటువంటి ప్రతి వాళ్ళకి కూడా ఫలితం దక్కుతుంది, కష్టే ఫలి అన్నారు. సో ఎప్పుడూ కూడా కష్టపడినటువంటి వాళ్ళకి ఎప్పటికీ నష్టం అయితే జరగనే జరగదు, మీకు మంచి సక్సెస్ వస్తుంది. ఆ కష్టపడినటువంటి వాళ్ళకి అందరికీ కూడా సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. సో మీరన్నీ కూడా ఈ టిప్స్ అన్నీ కూడా పాటించండి, ఎగ్జామ్లో సక్సెస్ కాండి, అందరూ కూడా ఇంటర్వ్యూకి కూడా సెలెక్ట్ అవుతారు, మంచి జాబ్ వచ్చి మీరు హ్యాపీగా స్థిరపడతారు, మంచి అధికారులుగా మీరు సెలెక్ట్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి అందరూ కూడా లైక్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.